ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా గొల్లి రామయ్య గారు మీకు నమస్కారం నమస్కారం ఎంత భూమి ఉంటుంది నీకు మొత్తం నాకు ఇప్పుడు పద్దెనిమిది ఎకరాలు ఉంటుంది అంటే ఇది మీకు ఎట్లా వచ్చింది భూమి ఒక పదహారు ఎకరాలేమో నేను కొన్నా మా తండ్రి చేతుది ఒక పదమూడు ఎకరాలు మా తండ్రి చేతుది వచ్చింది అందుకెళ్ళి కొంత దళిత బస్తికి పెట్టి అమ్మేసిన ఇప్పుడు సత్వరణకు పద్దెనిమిది ఎకరాలు ఉన్నది పద్దెనిమిది ఎకరాలకి వెళ్ళి పదహారు ఎకరాలు కౌలుకి ఇచ్చిన ఒక మూడు ఎక్కర్లు ఇంటి భూమి ఉన్నది దానికి ఇంకొక తొమ్మిది ఎకర్లు పట్టుకున్నా మునాకు ఇచ్చిన పట్టుకున్నా భూమి ఐదు ఆరు కిలోమీటర్ల దూరం ఉన్నది ఇక్కడ నుంచి అరళీ శివారమే కానీ ఆరు కిలోమీటర్ల దూరం ఉన్నది జీతాలు దొరకక అక్కడ భగవాన్పురం అనే ఒక పల్లె ఉన్నది అది ఇప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీగా ఏర్పడింది అందుకొరక ఊరు దగ్గర అది వాళ్ళకి కౌలికిచ్చేసిన నేను ఇటు కౌలుకు పట్టుకున్నా దగ్గర అట్లా చేస్తున్నా అది ఎంతకిచ్చిన కౌలుకు అది అరవై డెబ్బై వేలకు పోయింది నేను ఇటు తొంభై వేలకు పట్టుకున్నా భూమి పెద్ద భూమి దగ్గర ఉన్నది ఉన్నాయి ఒక్కసారి నీళ్లు పెట్టినా ఇక మళ్ళీ పెట్టలే అట్లానే ఏమేమి పంటలు వేసినా ఇంట్లో మొత్తం ఓన్లీ పత్తి ఇక వేరేది ఏమి వేయాలి లేదు తొగరి లేదు ఏం లేదు కూడా వేయాలి వేయాలి పత్తి మరి పత్తి ఇప్పుడు మూడు ఎకరాలలో ఏరినైతే ముప్పై మూడు కుంటలు వెళ్ళింది మిగతా ఏరు నడుస్తున్నది మూడు ఎకరాలకు ఒక్కసారికి ముప్పై మూడు కుంట సరికి ముప్పై మూడు కుంటలు కాసింది కాయ దానికి దానికి డెబ్బై ఎనభై కాయ కాసింది పాపులేషన్ పద్ధతి పెట్టినా దీని పీట్ వెడల్పు ఒక పీటు కొడు పీటుకో కర్ర వెత్న నాలుగు దఫాలు ఫర్టిలైజర్ వేసిన మరి నీకు అమ్ముడు కష్టం కష్టమైతుంది కదా ఇప్పుడు ఒక ఎకరానికి పన్నెండు కుంటల కంటే ఎక్కువ మేము కొనమంటుంది సీసీఐ సిసిఐ నీకు పదిహేను కూడా వెళ్ళేటట్టు కనబడుతుంది కదా మరి ఇప్పుడు వేరే భూమి ఉన్నది కదా నాకు అట్లా కొనమన్నప్పటికీ నాకు వేరే భూమి ఉన్నది కదా నా పేరు మీద అన్న కలిపి అయితే ఇంక ఎన్నిసార్లు పత్తిని ఇంకొకసారికి ఏరితే ఒక మూడు కుంటల వెళ్ళొచ్చు ఇంకొకసారికి ఏరితే రెండు కుంటలు వెళ్తుంది మొత్తం పదిహేను పడుతుంది ఈ సంవత్సరం ఇప్పుడు ఇంత మంచి పత్తి ఇప్పటిదాకా నా జన్మంలో నేను ఇప్పటిదాకా చూడలే అరవై ఏళ్ళ వయసులో ఇంత మంచి పత్తి క్రాప్ అన్నది మా ఊళ్ళేది చూడలే నేను మా పొలంలో చూడలే మరి ఒళ్ళు అడిగిన మీ ఊళ్ళే మీరేం మంచి పంటలు పండిస్తారు అని అంటున్నారు ఇప్పుడు మీరేం స్పెషల్గా కొత్తగా వ్యవసాయం చేస్తారు వ్యవసాయం కొత్తగా ఏం లేదు దాన్ని టైం ప్రకారం మెయింటైన్ చేస్తాను అది ఎన్ని డబ్బులు అన్నా పోని ఎలా ఇది మందు కొట్టుడు కావాలంటే కావాలి ఆడు మూడు వందలు తీసుకుంటాడు నాలుగు వందలు తీసుకొని కైకి కానీ అన్ని ఎట్టి పరిస్థితులు పట్టుకొచ్చి ఆ రోజే స్ప్రే చేపిస్తా కంపల్సరీ టైం టు టైం టైం టు టైం ఈ రోజు ఫర్టిలైజర్ వేయాలంటే ఆ రోజు ఫర్టిలైజర్ వేయాల ఎట్టి పరిస్థితులు అది యాభై రూపాయలు ఏ సెలవుతాయా లేబర్ కు అది ఏమైతుందో అది చేసుడు అంటే ఈ రోజు చేసుడు అంటే టైం టు టైం చేస్తే దిగుబడి దిగుబడి కంపల్సరీ వస్తుంది మరి ఏరుడు ఎట్లా ఏర్పిస్తున్నావు ఏరుడు మహారాష్ట్ర నుంచి లేబర్ అని తెచ్చిన వాళ్ళకి ఆరు రూపాయల కేజీ ఇస్తున్నాను అంటే ఆ రోజులు రోజు ఇచ్చిన వాళ్ళకు లే ఎనిమిది రోజులకు ఒకసారి పేమెంటు మన మనకు బియ్యం ఉన్నాయి కొన్ని రూపాయి కిలో బియ్యం దొరుకుతాయి కాబట్టి ఒక పది కిలోల బియ్యము వాళ్ళకు సండే సండే ఒక కోడి అలాగ మీరు ఇస్తున్నారు మేము ఇస్తున్నాం ఎంతమంది ఐదు కిలోలు వస్తారు పత్తి మా దగ్గర ఎనిమిది మంది లేబర్ ఉన్నారు ఈ పత్తేడు అయిపోయి రోజు ఉంటారు రోజు ఉంటుంది మూడు నెలలు ఉంటుంది ఎందుకు బాగా లేట్ చేసి పత్తి ఇప్పుడక మూడెకరాలయ్యారా అది లేట్ అంటే లేబర్ అస్తం వస్తాం అనుకుంటే అలా సోయాబీన్లు పోసి అలా పంటలు తీసుకొని వాళ్ళు అమ్ముకొని అప్పుడు మాకు అసలు ఇట్లా ఆపిన్లు లేకుంటే దీపావళికి వచ్చి దీపావళి దాకా ఒకసారి ఏరి మళ్ళీ పోతుండే దీపావళికి అసలుంటిది వర్షాలతోటి దీపావళి అయ్యేదాకా వాళ్ళు అసలు లేబర్ రానిలేదు అలా పంటలు తీసుకుడు కుసుక టైం పట్టింది వర్షాలు అటుసుకోండే మహారాష్ట్ర మహారాష్ట్ర అంటే దాన్ని దూరం కాదు కింద మరి పత్తి ఎట్లా అండి పెడుతున్నాను పత్తి ఏర్పించుకుంటా అవాల రాజా తెచ్చి ఎండ పెట్టిస్తున్నా గోనెల వరిషి మరి అవాళ్ళు ఎండ పెట్టే బాగుంది సేన్లను ఎండ పెట్టరాదు అట్లా సేన్లు ఎట్లా ఎండ పెట్ట వస్తుంది కళ్ళం చేసి ఎండ పెట్టరాదా సేన్లు ఎండ పెట్టరాదు సేన్లు అంతా పత్తి ఉంటుంది దూరకు మొత్తం గడ్డి ఉంటుంది కింద ఏమైనా వరచ్చు కదా వరచ్చు కానీ ఆడ కావాలి ఉండాలి కుప్పకు ఎత్తుకపోతారు కదా ఏ ఎత్తుకపోతారు ఏం చెప్పస్తుంది పోతారు అట్లా పోతాయా పోతాయి పోగ్ అన్నది ఏమున్నది అట్లా పత్తిని ఒకనాడు ఒక మూడు నాలుగు గంటలు పొద్దున ఏరిన పత్తి కొంచెం ఇది ఉంటుంది మళ్ళీ పదకొండు తర్వాత ఏరిన పత్తి పచ్చిగా ఏముండదు ఇక పదకొండు గంటల దాకా ఒక ఓడి ఏర్తలేదు ఇంకా ఒక్క ఓడిదే పత్తి ఉంటుంది సో పత్తి మొత్తం ఎండ వస్తాం అయినా కానీ ఎండ పెడుతున్నాం కొద్దిగా కొద్దిగా నాలుగు ఐదు గంటలు నాలుగు ఐదు గంటలు ఎండలో వారేసి మళ్ళీ తీసుకుపోయి రూమ్ లో వారేస్తుంది అవసరం లేదు అవసరం లేదు లావే కష్టం ఉన్నది ఈ సంవత్సరం కింద ఏం వరస్తారేమరుస్తారు ఆ పారీలు వరిసే పత్తిని వారేసాడు పారీలైతే లేదు ఆనది భయం లేదు ఇక మళ్ళీ పొద్దు పోతుంది అంటే తీసుకుంటా మళ్ళీ రూమ్ నింపేసాడు రోజు ఎంత ఎడుతున్నారు పత్తి రోజు నాలుగు కుంటలు వస్తున్నది రోజుకు రోజు వేసేస్తుంది రోజుకు రోజు నాలుగు వేసు తీసుడు వేసుడు ఇప్పటిదాకా నింపిన పత్తి ఏం నింపలే ఆదివారం నాడు నింపుతా అప్పటికి నలభై ఐదు కుంటలు అవుతుంది ఒక లోడ్ తీసుకుని పోయే తీసుకుపోయేస్తా నింపదలకి తీసుకుంటున్నారు పత్తి నింపద నింపతందుకు మూడు వందల రూపాయలు ఒక నలుగురు లేబర్ అనేది కావాల పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు కాదు ఒక నలభై కుంటలు నింపాలంటే ఆ బండి వాళ్ళు ఏం తీసుకుంటున్నారు బండు మూడు వేల రూపాయలు కిరాయి ఎంత నింపాలి ఎంత నింప అంటే తొక్కితే పత్తి ఖరాబ్ అవుతుంది హిట్ వస్తుంది ఆడ సిసిఐలా ధర పెట్టాలి దబ్బాస్తుంది డబ్బాస్తే మెత్తగా అవుతుంది మెత్తగా అయితే ఆడ పుల్లలు పెట్టాం గానీ అది పద్దెనిమిది ఇరవై ఐదు పెడుతుంది లాస్ అవుతుంది మరి ఏం చేస్తావు సీసీఐ వాళ్ళు ఎనిమిదే కాల పన్నెండే కాలంటే ఎక్కడికి వెళ్ళి చేస్తాం ఇప్పుడు పత్తిని ముల్లె కట్టి పుల్ల పెడితేనే ఎనిమిది ఉన్నది పద్నాలుగు చూపెడతాది పొడి ఉంటే చూపి ఒడి పొడి ఉంటే చూపెట్టది ప్రాక్టికల్గా నువ్వుసుక పత్తిని ఇంత గట్టిగా ముల్లె కట్టి రెండు పుడకలు పెట్టు మళ్ళీ దాన్ని కుళ్ళ చేసి మళ్ళీ రవ్వే పొడుకలు పెట్టి నీకు ఏర్పడుతుంది నాలుగు ఐదు పైన తక్కువ ఎక్కువ చూపు పెడుతుంది అప్పుడే అదే పత్తి మీరు ఎట్లా చూపుతారు పత్తిని కాట

ఒక తడి ఇచ్చినాం పత్తికి ఇంకెంత వర్షం అప్పుడు వర్షాలు తక్కువ ఉండే పొలాల కాగానే జోరు వర్షాలు వల్లే మందులు పోసినం ఇక ఉన్నాయి కదా అని నీళ్ళు పెట్టినాయి ఐలింజన్ తోటి ఒక తడి పారి తడి కాకడకు మళ్ళీ జోరు వర్షం పడి మంచిగా కాసినాయి ఈ సంవత్సరం అంటే నీళ్లుగా మీరు టైం టు టైమే వారిచ్చిన మంది వారియాలే మంది వారియలే వారి చుట్ల దిగుబడి ఎక్కువస్తున్నాయి నీకు ఇప్పుడు ఇంకెంత కాయ ఉన్నది పత్తికి పలిగింది కాకుండా పత్తికి ఇప్పుడు ఇంకా ముప్పై ముప్పై ఐదు కాయ ఉన్నది ఒక ముప్పై ముప్పై ఐదు కాయ కలిగింది ఇప్పటిదాకా డెబ్బై ఎనభై కాయ కాసింది పాపులేషన్ ఏక్ ఫీట్కి ఒక షెట్ ఉన్నది తప్పకుండా పదిహేను అయితే పడుతుంది ఈ దూరపున్న సాలు ఉంటుంది కదా దూరపున్న సాలు పత్తి షెట్టు ఎప్పుడు కూడా కాతకాయదు అది అంటే షెట్ల నీడ పడితే కాయది చెట్టు నీడ గడ్డి ఇంత లేదనుకో కాస్తుంది తప్పకుండా

పత్తి కట్ట ఎప్పుడు వీకేస్తావు నువ్వు మళ్ళీ పత్తి కట్ట ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలో వీకేస్తాం అని వేస్తా పంట వేగ ఏం వేస్తే జొన్న వేసుకుంటాం దాన్ని మళ్ళీ ఇది కాకముందే కోసేసుకుంటాం నీళ్ళు ఉంటే జొన్న వేసుకొని ఎడ్లకి మేత పుడతా మేత వండిస్తాం మళ్ళీ పత్తి మీద పత్తి వస్తా వస్తుంది ఇక తక్కువ ఎక్కువ దిగుబడిలు వస్తా పోతాయి ఇక సోయాబీన్ ఉండి పత్తి పెడితేనేమో దిగుబడి ఎక్కువ వస్తుంది పత్తికి ఇక కంటిన్యూ పత్తి 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 ఇప్పుడు బరకాలు వాళ్ళు నీళ్లు లేని వాళ్ళు సోయాబీన్ వండని భూములు ఇవన్నీ పత్తిలో పత్తి పెట్టుకుంటా పోతుంది మరి సోయాబీన్ ఎందుకు వేసుకోలేకపోయినా కొంత సోయాబీన్ కు భూమి భారీ భూమి అవరేజ్ రాబడుతుంది కనీసం ఎనిమిది కుంటల్ అన్న దిగుబడి వస్తే సోయాబీన్ పడుతుంది మా భూమిలో నాలుగు కుంటలు మూడు కుంటల కంటే ఎక్కువ సోయాబీన్ రాదు అంటే ఇక్కడ భూములన్నీ అంతేనా భూములన్నీ అంతే పదున పట్టాయి ఎత్తులు పోవడలు భూములు ఉన్నాయి ఇష్టం అంటే పారుతాయి ఎక్కడి అక్కడ పదన జల్దీ నాలుగు రోజులలోనే పదన అట్టిపోతుంది భూమిలో తేమ శాతం ఉండదు కాబట్టి సోయాబీన్ ఊరది కాయది ఇట్లా ఉన్నాను కానీ సోయాబీన్ వేయము మేము ఇక మరి పెంటరు లాంటిది ఏమన్నా వేయరా మరి పెంటే కావుల భూమిలో వేయం కాని ఇంటి పొలాల వేసుకుంటాం నీకున్న భూమి మొత్తం ఎన్ని జాగాలలో ఉన్నది అట్లా నాకున్న భూమి మూడు జాగాలలో ఉన్నది అట్లా మరి ఇప్పుడు నువ్వు మంచిగా వ్యవసాయం చేసినావు నీ కొడుకులు చేస్తున్నారా చేస్తున్నాడు కానీ ఇంత చేయడి మా పద్ధతిలో చేయడు కొడుకు మరి ఎట్లా మరి మీ పద్ధతిలో వాళ్ళ కిస్మతాలు లేదు ఇక మనం ఏం చేస్తాం చెప్పు